గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. క్లోజింగ్ రిపోర్ట్కి తిరిగి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మార్కెట్ చూస్తే కనుక ఓపెనింగ్ కొంచెం పాజిటివ్గా ఓపెన్ అయింది, కానీ తర్వాత ఎంబడే రియాక్షన్లోకి ఎంటర్ అయ్యి చివరికి మార్కెట్ డే లో దగ్గర 11,850 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ చివరికి 0.7% మైనస్ తోటి, అంటే ఒక 80 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఇవాళ 31,160 పాయింట్ల దగ్గర ఇంచుమించు ఒక 150 పాయింట్ల నష్టంతో, 0.5% నష్టంతో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ క్లోజ్ అయింది. రెండు ఇండిసెస్ టెక్నికల్గా వీక్గా క్లోజ్ అయినాయి. దీన్ని టెక్నికల్గా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే 12,150 లెవెల్స్కి వెళ్ళిన తర్వాత మార్కెట్లో ఒక రియాక్షన్ రావడం చూస్తాము. అక్కడ నుంచి ఇప్పటి వరకు చూస్తే కనుక మార్కెట్లో ఒక మైనర్ రియాక్షన్ ట్రెండ్ అనుకోవచ్చు, ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షన్ అనుకోవచ్చు. ఈ రియాక్షన్ని మనం 11,800 సపోర్ట్ లెవెల్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టార్గెట్ మనకి బిలో మద్దతు 11,800 లెవెల్స్లో కనిపిస్తుంది. మార్కెట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఈ 11,800 దగ్గర సపోర్ట్ తీసుకోవాలి. సపోర్ట్ తీసుకొని కన్సాలిడేషన్ అయ్యి స్ట్రాంగ్గా అప్సైడ్ క్లోజ్ అవుతే అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అప్పటి వరకు లాంగ్ పొజిషన్ అవాయిడ్ చేయొచ్చు. ఈ 11,800 అనేది షార్ట్ టర్మ్ కీలకమైన మద్దతు లెవెల్. ఈ లెవెల్లో మార్కెట్ ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవ్వాలి. మార్కెట్ ఈ 11,800 స్థాయికి వచ్చినప్పుడు 50 డేస్ మూవింగ్ యావరేజ్ని కూడా టెస్ట్ చేస్తుంది. కాబట్టి ఈ రెండు ఇండికేటర్స్ కొంచెం పాజిటివ్గా టర్న్ అవుతే అప్పుడు 11,800 దగ్గర లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అప్పటి వరకు కొంచెం అవాయిడ్ చేయొచ్చు. ఒకసారి మనకి మిగతా ఇండిసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఇవాళ నిఫ్టీ నెక్స్ట్ 51% పడింది. అలాగే ఇవాళ మిడ్ క్యాప్ చూస్తే కనుక 1.3% పడింది. స్మాల్ క్యాప్ ఒక 1.2% వరకు ఇవాళ రియాక్షన్ రావటం చూస్తున్నాము. ఇవాళ ఓవరాల్గా ఒకసారి మనకి ఇది మార్కెట్ బ్రాడ్ మార్కెట్ ఇండిసెస్, ఒకసారి మనం నిఫ్టీలో ఉన్న టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ చూద్దాం. ఆ తర్వాత మిగతా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం, వాటి విశ్లేషణ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇవాళ మార్కెట్లో చూస్తే కనుక టాప్ గెయినర్ ఆఫ్ ది డే బజాజ్ ఫైనాన్స్, 1.3% పెరిగింది బజాజ్ ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సో ఈ రెండు మనకి తెలిసిందే కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా బాగా పెర్ఫామ్ చేస్తున్న కంపెనీస్ అన్న విషయం మనకి తెలిసిందే. బజాజ్ ఫైనాన్స్ ఒకసారి చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెరిగి ప్రస్తుతానికి 3,800 రూపాయల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఈ 2-3 వారాలు ఒక కన్సాలిడేషన్లో ఉంది. సో బజాజ్ ఫైనాన్స్లో చూస్తే కనుక టెక్నికల్గా మళ్ళీ ఒక స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. కాకపోతే మార్కెట్ కొంచెం వీక్గా ఉంది కాబట్టి బహుశా ఈ 1 or 2 డేస్ కనుక ఏమాత్రం బజాజ్ ఫైనాన్స్ ప్రస్తుతానికి ఈ 3,000-4,000 దగ్గర ఉన్న రెసిస్టెన్స్ పైన కనుక క్లోజ్ అవుతే నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఈ వారంలో లాంగ్ పొజిషన్స్ని తీసుకోవచ్చు. 3,900 కింద ఇనీషియల్ స్టాప్ లాస్ని మెయింటైన్ చేయాలి బజాజ్ ఫైనాన్స్లో. ఇది షార్ట్ టర్మ్ స్ట్రాటజీ బజాజ్ ఫైనాన్స్లో. హిందుస్థాన్ యూనిలీవర్ నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ 1% పైగా పెరిగింది హిందుస్థాన్ యూనిలీవర్. హిందుస్థాన్ యూనిలీవర్ కూడా మనకు తెలిసిందే బజాజ్ ఫైనాన్స్ లాగే బజాజ్ ఫిన్సో లాగే స్లో అండ్ స్టడీగా పెరుగుతూ వస్తున్న స్టాక్. ఈ మధ్య 2,200 నుంచి ఈ స్టాక్ 2,000 రూపాయల వరకు ఎగ్జాక్ట్గా 10% రియాక్ట్ అయింది. 2,000 రూపాయల దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. లాస్ట్ 4 వారాల్లో చూస్తే కనుక హిందుస్థాన్ యూనిలీవర్కి 2,000 రూపాయల దగ్గర గట్టి మద్దతు ఉంది. ఒకవేళ రేపు ఎల్లుండి కనుక హిందుస్థాన్ యూనిలీవర్ కూడా ఏమాత్రం 2,000 రూపాయల పైన స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే ఇవాళ క్లోజ్ అయినట్టు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఇనీషియల్ స్టాప్ లాస్ 2,000 రూపాయల కింద పెట్టచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ పెరిగిన స్టాక్స్లో సిప్లా 452 రూపాయల్లో క్లోజ్ అయింది. ఈ స్టాక్ చూస్తే ఇవాళ 1% పెరిగింది సిప్లా. సిప్లా ఒకసారి చూస్తే కనుక టెక్నికల్గా ఈ మధ్యకాలంలో 490 రూపాయల నుంచి 450 వరకు పడింది. 450-445 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి మిగతా రెండు స్టాక్స్తో పోలిస్తే కొంచెం వీక్గా ఉందనుకోవచ్చు. మిగతా రెండు స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్న విషయం మనకి తెలిసిందే. ఫార్మా స్టాక్స్ కూడా మనకు తెలిసిందే కొంచెం వీక్గా ఉంది. సో దానిలాగే సిప్లా కూడా కొంచెం టెక్నికల్గా ఒక స్వల్ప వీక్ ట్రెండ్ తోటి గత కొన్ని వారాలుగా చూస్తున్నాము. బట్ 450 లెవెల్స్లో స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఒకవేళ కనుక రేపు ఈ రానున్న రోజుల్లో 450 కింద క్లోజ్ అయితే కొంచెం షార్ట్ టర్మ్ వీక్నెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఏషియర్ మోటార్స్ ఇవాళ 21,120 రూపాయల క్లోజ్ అయింది ఏషియర్ మోటార్స్. ఏషియర్ మోటార్స్ కూడా మనకు తెలిసిందే అనదర్ ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ, తక్కువ ఈక్విటీ, 0 డెట్ కంపెనీ. ఈ మధ్యకాలంలో బాగా బౌన్స్ బ్యాక్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మధ్య చూస్తే 23,500 రూపాయల నుంచి ఏషియర్ మోటార్స్ 20,500 రూపాయల వరకు పడింది. ప్రస్తుతానికి కొంచెం కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. ఏషియర్ మోటార్స్ కూడా ఒక బై అండ్ డిప్ అనుకోవచ్చు. ఓవరాల్గా ఈ మధ్య ఆటో ఆన్సలరీస్లో కూడా ఒక యాక్టివిటీ రావడం మనం చూస్తున్నాము.
నెక్స్ట్ స్టాక్ చూస్తే ఇవాళ భారతీ ఎయిర్టెల్ ఇవాళ ఇంచుమించు 1% వరకు పెరిగింది. భారతీ ఎయిర్టెల్ భారతీ ఎయిర్టెల్లో ఈ మధ్య విపరీతమైన హెక్టిక్ యాక్టివిటీ రావడం మనం చూస్తున్నాము. దాని తగ్గట్టు ఈ స్టాక్ కూడా 350 రూపాయల నుంచి 480 రూపాయల వరకు కరెక్షన్ పెరగటం చూసి ఈ 2 వారాలుగా ఒక స్వల్ప రియాక్షన్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇంకా ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది, ఒక స్వల్ప టెక్నికల్ రియాక్షన్లో ఉంది. బిలో 420-430 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది భారతీ ఎయిర్టెల్కి. సో ఇవి ఇప్పటివరకు మనం చూసినవి టాప్ 5 స్టాక్స్, వాటి షార్ట్ టర్మ్ టెక్నికల్ లెవెల్స్. ఈ 5 కూడా ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీసే. నెక్స్ట్ టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం. ఎస్ బ్యాంక్ ఇవాళ మేనేజ్మెంట్ సంబంధించిన కామెంటరీ ఎక్స్పెక్ట్ చేశాము. ఈ స్టాక్లో ఇవాళ కీలకంగా ఉంటుందన్న విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకున్నాము. ఎస్ బ్యాంక్ ఇవాళ చూస్తే టాప్ లూజర్ ఆఫ్ ది డే, 10% 10% పడింది ఎస్ బ్యాంక్. ఈ మధ్య లోయర్ రేట్ నుంచి 30 రూపాయల నుంచి ఒక 80 రూపాయల రెసిస్టెన్స్ వరకు పెరిగి మళ్ళీ ఒక స్వల్ప రియాక్షన్లో ఉంది ఎస్ బ్యాంక్. సో ఇంకా ఎస్ బ్యాంక్ కన్సర్న్స్ కంటిన్యూ అవుతోంది. ఎస్ బ్యాంక్లో ఇంకా ఊరట పెద్దగా లభించినట్టుగా కనిపించట్లేదు. షార్ట్ టర్మ్ కొంచెం ఇవాళ రియాక్షన్ తోటి షార్ట్ టర్మ్ కొంచెం వీక్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఎస్ బ్యాంక్లో. జీ ఎంటర్టైన్మెంట్ ఇవాళ 270 రూపాయల కింద క్లోజ్ అయింది జీ ఎంటర్టైన్మెంట్. జీ ఎంటర్టైన్మెంట్ కూడా ఈ మధ్య బాగా వీక్గా ఉండడం మనకి తెలిసిందే. హై నుంచి కూడా బాగా రియాక్ట్ అయింది. లాస్ట్ 3 వారాలుగా 360 రూపాయల నుంచి 270 రూపాయల వరకు పడింది. టెక్నికల్గా ఇంకా వీక్గా కనిపిస్తుంది. సపోర్ట్ లెవెల్స్ 280 కింద కంటిన్యూస్గా ట్రేడ్ అవుతుంది కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం వీక్గా కనిపిస్తుంది. 220-230 లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ 230 దగ్గర. ఈ మొన్న అక్టోబర్ 3rd-4th week వచ్చిన బాటమ్ లెవెల్స్ 240 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది జీ ఎంటర్టైన్మెంట్. గెయిల్ నెక్స్ట్ టాప్ లూజర్ ఆఫ్ ది డే. ఇవాళ 4.4% పడింది గెయిల్. గెయిల్ డీసెంట్ కంపెనీ అయినప్పటికీను, డీసెంట్ ప్రాఫిట్స్ ఇస్తున్నప్పటికీను ఈ పబ్లిక్ సెక్టర్ కంపెనీలో పెద్దగా ఒక అప్సైడ్ మూమెంట్ మనకి కనిపించలేదు. గత ఏడాది బట్టి ఇంచుమించు ఈ స్టాక్ 190 రూపాయల నుంచి 110 రూపాయల వరకు పడింది. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఉన్న లో 120 రూపీస్ని కూడా బ్రేక్ చేయడంతో షార్ట్ టర్మ్లో గెయిల్ కొంచెం వీక్ ట్రెండ్ ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. షార్ట్ టర్మ్ కొంచెం వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది గెయిల్. జేఎస్డబ్ల్యూ స్టీల్ నెక్స్ట్ టాప్ లూజర్ ఆఫ్ ది డే. ఇవాళ ఇంచుమించు 3% వరకు పడింది, 251 రూపాయల్లో క్లోజ్ అయింది జేఎస్డబ్ల్యూ స్టీల్. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఈ మధ్య కొంచెం స్టీల్ కౌంటర్స్ ర్యాలీలో ఈ స్టాక్ కూడా అప్సైడ్ మూమెంట్లో పార్టిసిపేట్ చేసింది. 200 రూపాయల నుంచి 270 రూపాయల వరకు పెరిగింది. 270 రూపాయల దగ్గర ఒక 30% వరకు షార్ట్ టర్మ్ అప్సైడ్ టార్గెట్ షార్ట్ టర్మ్ మూమెంట్ ర్యాలీ పూర్తి చేసుకున్నాక జేఎస్డబ్ల్యూ స్టీల్లో ఒక కరెక్షన్ రావటం మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి 245-240 లెవెల్స్లో సపోర్ట్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి బాగా ఈ కొత్త 2 వారాలుగా పెరిగిన తర్వాత, 2 నెలలుగా పెరిగిన తర్వాత ఈ స్టాక్లో కొంచెం కరెక్షన్ ధోరణి కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ కొంచెం వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే వీక్లీ చార్ట్లో చూస్తే కనుక లాస్ట్ వీక్ కూడా ఇండెక్స్ మాదిరిగానే ఈ స్టాక్లో కూడా ఒక డౌన్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడింది కాబట్టి కొంచెం ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేయొచ్చు జేఎస్డబ్ల్యూ స్టీల్లో. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే బీపీసీఎల్ ఇవాళ 3% వరకు పడింది. ఇవాళ బీపీసీఎల్లో మనకు తెలిసిందే అంతక్రితం ఒక మేజర్ పాజిటివ్ న్యూస్ రావడం మనం చూసాము. స్టేక్ సేల్ అన్న వార్త రావడకముందే ఈ స్టాక్లో ఒక భారీ ర్యాలీ 330 రూపాయల నుంచి 550 రూపాయల వరకు పెరిగి ఈ లాస్ట్ 2 వారాల్లో చూస్తే కనుక ఒక వీక్ ట్రెండ్. 500 రూపాయల సపోర్ట్ లెవెల్స్, మద్దతు లెవెల్స్ కింద క్లోజ్ అవడంతో పోయిన వారంలో బీపీసీఎల్లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కింద సపోర్ట్ లెవెల్ చూస్తే 470 ఉంది. 470 కింద క్లోజ్ అవుతే ఫర్దర్ వీక్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇప్పటివరకు చూస్తే కనుక ఈ 5 టాప్ లూజర్స్లోను 5 స్టాక్స్ వీక్గా కనిపిస్తున్నాయి. ఎస్ బ్యాంక్, జీ, గెయిల్, జేఎస్డబ్ల్యూ, బీపీసీఎల్, ఈ 5 స్టాక్స్ షార్ట్ టర్మ్లో కరెక్షన్ ట్రెండ్ ఇండికేషన్స్ కనిపిస్తుంది కాబట్టి ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయొచ్చు. అలాగే మనం ఇప్పటివరకు మనం చూసిన టాప్ 5 స్టాక్స్ గెయినర్స్ కూడా మంచి స్టాక్సే. ఇవన్నీ కూడా ఒక చిన్న డిప్ వస్తే కనుక షార్ట్ టర్మ్ కోసం బై చేయొచ్చు. అలాగే ఒకసారి మనం టాప్ గెయినర్స్ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో చూద్దాం. న్యూ ఇండియా అష్యూరెన్స్ ఇవాళ 5.5% పెరిగింది.
ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. కానీ న్యూ ఇండియా అష్యూరెన్స్ మటుకు ఫండమెంటల్గా డీసెంట్ కంపెనీ అయినప్పటికీ ఓవరాల్గా మనకి ఈక్విటీ హ్యూజ్గా ఉండడంతో మిగతా ఇన్సూరెన్స్ కంపెనీస్తో పోలిస్తే స్లైట్గా కొంచెం బిహైండ్ ఉండడంతో ఈ స్టాక్లో కొంచెం స్లో మూమెంట్ చూస్తున్నాం. బట్ ఓవరాల్గా ఈ మధ్య కొంచెం బౌన్స్ బ్యాక్ అవడంతో మళ్ళీ కొంచెం ఇండికేషన్స్ పాజిటివ్ కనిపిస్తుంది. డిప్ వచ్చిలో ఇన్ న్యూ ఇండియా అష్యూరెన్స్ని లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు. జేబీ కెమికల్స్ అండ్ ఫార్మా ఇవాళ 422 రూపాయల్లో క్లోజ్ అయింది. ఈ స్టాక్ 5% పెరిగింది జేబీ కెమికల్ అండ్ ఫార్మా. చాలా కాలం తర్వాత జేబీ కెమికల్స్ అండ్ ఫార్మా కొంచెం మళ్ళీ ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ కనిపించింది. ఈ వారంలో చూస్తే కనుక 410 రూపాయలు లెవెల్స్ని బ్రేక్అవుట్ చేయడం అనేది మనం చూస్తున్నాము జేబీ ఫార్మా. టెక్నికల్గా చూస్తే కనుక జేబీ ఫార్మాలో ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోంది. 400 రూపాయల పైన సస్టైన్ అవడంతో షార్ట్ టర్మ్లో కొంచెం పాజిటివ్గా కనిపిస్తోంది ఈ ఫార్మా కంపెనీ. ఫండమెంటల్గా చూస్తే కనుక అఫ్కోర్స్ టెక్నికల్గా పాజిటివ్ ఉందనుకున్నాము. టెక్నికల్ ఫండమెంటల్గా చూస్తే కనుక లో పీఈ కనిపిస్తోంది. బట్ ఓవరాల్గా అంత గ్రోత్ లేకపోవడంతో ఆ స్టాక్ అంతగా పెరగలేదు. ఓవరాల్గా లో ఈక్విటీ అండ్ లో పీబైఈ ఆల్మోస్ట్ 0 డెట్ కంపెనీ. సో ఓవరాల్గా చూస్తే కనుక డీసెంట్ పెర్ఫార్మెన్సే ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉంది. సో ఓవరాల్గా చూస్తే కనుక జేబీ ఫార్మా కెమికల్స్ స్ట్రెంగ్త్ ఉన్నట్టు కనిపిస్తుంది టెక్నికల్గా ఫండమెంటల్గా. సన్ ఫార్మా అడ్వాన్స్ ఇవాళ కూడా వన్ ఆఫ్ ది టాప్ గెయినర్. ఇవాళ ఇంచుమించు 4.7% వరకు పెరిగింది సన్ ఫార్మా. ఈ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఇంచుమించు 170 రూపాయల్లో క్లోజ్ అయింది సన్ ఫార్మా అడ్వాన్స్డ్. సో ఓవరాల్గా సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్లో చూస్తే కనుక ఓవరాల్గా పేర్లోనే మనకి ఇది ఒక రీసెర్చ్ కంపెనీగా మనకు అర్థమవుతుంది స్పార్క్ అంటాము. టెక్నికల్గా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ 150-170 రూపాయల దగ్గర కన్సాలిడేషన్లో ఉంది. సో 170 రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఒకవేళ ఈ 2-3 రోజుల్లో 170 లెవెల్స్ని కనుక బ్రేక్ చేసిందంటే సన్ ఫార్మా అడ్వాన్స్ రీసెర్చ్ షార్ట్ టర్మ్ ఫర్దర్గా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా స్పార్క్ ఒకసారి చూస్తే కనుక డెట్ ఫ్రీ కంపెనీ. ఓవరాల్గా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక అంతగా స్ట్రాంగ్ గ్రోత్ మటుకు అంతగా ఇవ్వని కంపెనీ స్పార్క్. ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక అంత పాజిటివ్గా ఆశాజనకంగా కనిపించట్లేదు స్పార్క్. సో ప్రస్తుతానికి నా ఉద్దేశం అయితే టెక్నికల్గా కూడా సైడ్ వేస్లో ఉంది కాబట్టి అవాయిడ్ చేయొచ్చు. రిలయన్స్ పవర్ 4.5% పైగా పెరిగింది. బట్ ఓవరాల్గా ఇది ఆల్మో పెన్నీ స్టాక్ అయిపోయింది కాబట్టి అవాయిడ్ చేయొచ్చు. కానీ ఇటువంటి స్టాక్స్లో సడన్గా స్పర్ట్స్లు సడన్గా రియాక్షన్స్ వస్తుంటాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉంటే మంచిది. ఈ క్లాక్స్ సర్వీసెస్ 500 రూపాయల క్లోజ్ అయింది, 4% పెరిగింది. ఇది ఒక డీసెంట్ కంపెనీ. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 269 రూపాయల క్లోజ్ అయింది, ఒక 4% వరకు పెరిగింది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో చూస్తే కనుక బాగా స్పెక్యులేటివ్ యాక్టివిటీ బాగా కనిపిస్తుంది, వాలటైల్ మూమెంట్స్ కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక 260 లెవెల్స్లో సపోర్ట్ కనిపిస్తుంది, కన్సాలిడేషన్లో ఉంది. మనకి ఇంకా బై సిగ్నల్ అంతగా టెక్నికల్గా ఇంకా అందలేదు. జమ్నా ఆటో 41 రూపాయల్లో క్లోజ్ అయింది, 3.7% వరకు పెరిగింది ఈ ఆటో యాన్సిలరీ కంపెనీ జమ్నా ఆటో. లో ప్రైస్డ్ స్టాక్ ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్ కాబట్టి ఒకసారి చూద్దాం టెక్నికల్గా ఎలా ఉందని. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 50 రూపాయల నుంచి 40 రూపాయల వరకు 20% రియాక్షన్ రావటం మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి 40 రూపీస్ సపోర్ట్ దగ్గర నుంచి ఒక జమ్నా ఆటో ఒక స్వల్ప రికవరీ కనిపిస్తుంది. ఆటోమొబైల్ స్టాక్స్ కూడా కొంచెం ఈ మధ్యకాలంలో కొంచెం పెరుగుతుంది కాబట్టి జమ్నా ఆటో కూడా చూస్తే కనుక లో పీఈ ఉంది, డీసెంట్ డివిడెంట్ ఇస్తున్న కంపెనీ, మంచి గ్రోత్ స్టడీగా ఉన్న కంపెనీ జమ్నా ఆటో. సో ఓవరాల్గా చూస్తే కనుక జమ్నా ఆటో బాగా పాజిటివ్గానే కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఏదైనా చిన్న డిప్ వచ్చిన తర్వాత బై చేయొచ్చు జమ్నా ఆటోని. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే రెప్కో హోమ్ ఫైనాన్స్, 3.5% పెరిగింది. ఇండియా బుల్స్ ఇంటిగ్రేటెడ్ నారాయణ హృదయాల డీసెంట్ కంపెనీస్, 2.7% పెరిగింది. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ అనదర్ డీసెంట్ కంపెనీ, 2.7% వరకు పెరిగింది. రిలాక్సో ఫుట్వేర్ అనదర్ స్ట్రాంగ్ కంపెనీ, 2.5% పెరిగింది. గ్రాన్యూల్స్, గార్బ్రాండమ్, క్రిజిల్, ఎల్జీ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ కంపెనీస్, ఒక 2% పైగా పెరిగింది. అలాగే ఒకసారి టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాము. పీసీ జ్యువెలర్స్ వీక్గా ఉన్న విషయం మనకు తెలిసిందే, 8% పడింది. ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ ఇవాళ 6.7% వరకు పడింది. విఏటెక్